ఈనాడు సిరి పరిశ్రమ ముఖ్యంగా సిరి కార్మికులందరం చేసుకుంటున్నటువంటి ఈ పండుగకు నన్ను ఆహ్వానించి ఇంత అత్యద్భుతంగా జరగడానికి కారణమైనటువంటి అనిల్ వలభనేని గారికి అలాగే దొరయ్య గారికి ట్రెజరర్ సురేష్ కి 51 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులకు ముందస్తుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి కార్యక్రమం ఇంత రక్తి కట్టడానికి ఇంత హృద్యంగా జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా ఈ రోజున సభాముఖంగా అభినందిస్తున్నాను ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సారీ కేంద్ర పర్యాటక శాఖ మచ్చులు కిషన్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తసల్ శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే శ్రీనివాస్ గౌడ్ టూరిజం శాఖ మచ్చులు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేణుగోపాల్ కృష్ణ గారికి కాంగ్రెస్ అపోజిషన్ లీడర్ పట్టి విక్రమార్క గారికి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ గారికి మిత్రుడు ఆర్ నారాయణమూర్తి గారికి పెద్దలు గద్దర్ గారికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి విజయేంద్ర ప్రసాద్ గారికి పరుచూరు గోపాల్ కృష్ణ గారికి డైరెక్టర్ ఎన్ శంకర్ గారికి అలాగే ముందస్తుగా చెప్పాల్సింది మల్లారెడ్డి కార్మిక శాఖ మాచులకి ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇంతమంది పెద్దలు కదిలి వచ్చారు అంటేనే దీని యొక్క ప్రాశస్త్యం కానీ దీని ఇంపార్టెన్స్ ఎంత అన్నది మనకు తెలిసి వస్తుంది ఇలాంటివి జరగాలి ఎందుకంటే ఈ మే డే అనేది కార్మికులు ఉద్యమించి ఎన్నో దశాబ్దాల క్రితం తెచ్చుకున్నటువంటి పండుగ ఇది ప్రతి అప్పట్లో ఒక బాండెడ్ లేబర్గా ఉండేటటువంటి పరిస్థితుల్లో మేము మనుషులమే ఎంత శ్రమించడానికి మేము రెడీ అయినా సరే మాకు ఒక శక్తి సామర్థ్యాలు ఒక లిమిటేషన్లో ఉంటాయంటూ వారు అందరూ కలిపి తీసుకుని వచ్చినటువంటి ఒక ఉద్యమ సాధన ఈ రోజున ఈ మేడే అన్నది ముఖ్యంగా 24 గంటలు ఉంటే ఈ 24 గంటల్ని 3 విభాగాలుగా చేసి 3 భాగాలుగా 8 8 8 గంటలు చేసి ఒక 8 గంటలు ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడతాం మరో 8 గంటలు కుటుంబంతో మాకు ఆడవిడుపు కావాలి వినోదం కావాలి ఆ తర్వాత 8 గంటలు మేము విశ్రమించాలి మళ్ళీ మరుసటి రోజు శ్రమించడానికి అంటూ ఎంతో శాస్త్రీయంగా ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయమే మేడే అలాంటి మేడే ఈ రోజున మనం జరుపుకుంటున్నాం నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది మన సినిమా పరిశ్రమ ఇంతవరకు ఎప్పుడు జరగకపోవడానికి కారణం ఏమిటి అంటే ఎవరి దారి వారిదే ఎవరి పని వారిదేనని అలా కాకుండా అప్పుడు అందరినీ సంఘటితం చేసి ఒక్కటి చేసి ఈ రోజున ఇది మనం జరుపుకోవాలి మన కష్టం కానీ మన ఐక్యత కానీ మన అభివృద్ధి కానీ ప్రతి వాళ్ళకి తెలియాలి ఏం జరుగుతున్నా ఏ లోపాలు ఉన్నాయి ఇంకా ఎలాంటి మనకు కావాలి అంటూ మనం అనుకోవాలి ఆ రకంగా మన యొక్క ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి అనే ఒక గట్టి ప్రయత్నంతో ఈ రోజున మేడే పండుగ జరుపుకోవాలనుకుంటున్నామని ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారు వారి బృందం అందరూ కలిసి నిర్ణయించుకుని నా దాకా తీసుకొచ్చినప్పుడు ఇన్నాళ్ళు జరగకపోవడం ఏంటి జరగాలి ఖచ్చితంగా చేయండి దీని వెనకాల ఎంత ఖర్చైనా ఏమైనా సరే ఎంత కొంత నా వంతు బాధ్యత నేను ఉంటాను అలాగే నా ప్రెజెన్స్ ఉంటుంది ఉంటానని చెప్పేసి ఈ రోజు నేను అమెరికా వెళ్లాల్సింది కాదని ఆ రోజే నేను 2 డేస్ 3 డేస్ పోస్ట్పోన్ చేసుకుని దీనికోసం ఉన్నాను ఎందుకంటే అమెరికా ఎప్పుడు వెళ్ళచ్చు కానీ ఇలాంటి పండుగలకు ఒక భరోసా ఇచ్చేలాగా మీతో పాటు నేను ఒక కార్మికుడిని మీతోనే ఉంటాను మీ కార్మికుల సమస్యలకు ఎప్పుడు నేను ముందుంటాను అని చెప్తూ మాటలే కాదు లిప్ సర్వీసే కాదు చేయుతులు అందించి ముందు ఉండేలాగా ఉండాలన్నది నా సిన్సియర్ నిజాయితీ అంటే బయట కార్మికులకి మన సినిమా కార్మికులకి ఉన్న తేడా ఒకటి గమనించాలి బయట ఉన్న కార్మికులకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణీత అట్మాస్ఫియర్ ఉంటుంది అలాగే నిర్ణీతమైనటువంటి ఒక ఫ్యాక్టరీయో లేదా ఒక స్థలం ఉంటుంది అలాగే క్లైమేట్ కూడా వాతావరణం కూడా నిర్ణీత నిర్ణీత వాతావరణం ఉంటుంది కానీ మన సినిమా
కార్మికులకు అలాంటి నిర్ణీతమైనటువంటి సమయాలు కానివ్వండి అట్మాస్ఫియర్ కాని ఉండనే ఉండదు వాళ్ళు ఈ రోజున ఎడారిలో ఎండలో పని చేస్తారు అలాగే మంచు కొండల్లో వాళ్ళు చలికి వణుకుతూ పని చేస్తారు అడవుల్లో ఉంటారు రాత్రి పని చేస్తారు పగలు పని చేస్తారు ఇట్లా సమయాలు ఏమీ లేదు ఒకసారి కుటుంబాన్ని వదిలేసుకోవాలి పండగలు ఉండో పబ్బాలు ఉండో ఆదివారాలు ఉండో ఆ రకంగా ఎంతైనా కష్టపడే వాళ్ళు ప్రపంచంలోనే సినీ కార్మికులు అని గంట గంట పదకం చెప్పగలను ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నారు నన్ను కూడా స్వర్గీయ గోపాలరావు రావు గోపాలరావు గారు ఒక మాట అంటున్నారు అయ్యా అల్లుడు గారు మీరు కళాకారులు కాదండి కళాకార్మికులు అంటుండేవారు అలా ఒళ్ళు హోనం చేసుకుని ఫైట్లు డాన్సులు రాత్రులుగా పగలనక పండగలు పబ్బాలు ఏమి కాకుండా చేస్తున్నటువంటి నన్ను చూసి ఆయన మాట ఆయన ఇచ్చిన కితాబు ఎస్ అది మనస్ఫూర్తిగా తీసుకుంటాను నేను కార్మికులమే ఇక్కడ కార్మికులు అంటే ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ఈ 24 క్రాఫ్ట్స్ ఎవరి కోసం అయితే పనిచేస్తున్నాయో అలాంటి డైరెక్టర్లు కానివ్వండి మిగతా ఆర్ట్ నటీనటులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ కార్మికులే అంటే ఒక్కోసారి నేను నా స్వయంగా చూశాను ఒక సినిమా షూటింగ్లో కారుని గాల్లో లేపుతారు ఆ కారులో నూతన్ ప్రసాద్ గారు ఉంటారు రాజేంద్ర ప్రసాద్ ఉంటారు ఆ కారు వైర్లు తెగిపోయి కింద పడిపోయిన క్షణాన నడువంతా కలిసి నుజ్జు నుజ్జు అయిపోయి నడవలేని పరిస్థితిలో ఆయన పడిపోయారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీస్తున్నారు నూతన్ ప్రసాద్ గారు కానీ ఎలాంటి పరిస్థితి అంటే సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే మేము ఆ రోజున ఆయన కనుక కుర్చీలో కూర్చుని క్లోజప్స్ ఇవ్వకపోతే సినిమా ఆగిపోతుంది అలాంటి క్లిష్ట పరిస్థితిలో అలా చేయలేని పరిస్థితిలో సినిమా కోసంగా సినిమా నిర్మాత కోసంగా ప్రజలకి వినోదం అందివ్వాలని దాంట్లో ఆ రోజున ఆయన వచ్చి క్లోజప్స్ అందించిన విషయం నేను మర్చిపోలేను ఇది గొప్ప త్యాగం కదా ఇది గొప్ప సర్వీస్ కదా ఈ యొక్క సినిమా పరిశ్రమకి వీళ్ళందరూ నిజమైన కార్మికులు వీళ్ళు అదే బయట కార్మికుడు అయితే కనుక వేరే ఇండస్ట్రీకి హాయిగా రెస్ట్ తీసుకుంటారు కోలుకునేంత వరకు ఇక్కడ కోలుకునే టైం కూడా ఉండదు బికాజ్ ఎవ్రీథింగ్ టైమ్ మనీతో ముడిపడి ఉన్నాయి వాటిని ఫుల్ ఫెడ్ చేయాలంటే కనుక వాటి సకాలంలో సినిమా రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ సహకరించి తీరాలి దానివల్ల ఎన్నెన్నో త్యాగాలు ఎన్నెన్నో సాక్రిఫైస్ చేయాలి ఎంతో పండుగలు వదులుకోవాలి ఆ విధంగా మరొక వ్యక్తి ఉన్నారు ఈ రోజున ఐరన్ మ్యాన్ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పుకుంటారు అది చరిత్రలో ఉంది కాబట్టి లిఖించారు కాబట్టి కానీ చరిత్రలో లిఖించింది చరిత్రలో తెలియజేయింది మరొకటి ఉంది గొప్ప దర్శకులు కేబి తిలక్ గారు ఆ తర్వాత నటుడుగా ఆయన మారిన తర్వాత ఒక సినిమా చేస్తున్నారు ఆ సినిమా వయసప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు ఆ 70 ఏళ్ళప్పుడు ఆయన షష్ఠి పూర్తి సీన్ని చిత్రీకరిస్తున్నారు ఆ పెళ్ళికొడుకు వేషంలో ఉన్నారు తిలక్ గారు సడన్గా ఆయనకి ఫోన్ వచ్చింది భార్య చనిపోయిందని ఒక్కసారి డంగైపోయారు ఏం చేయాలో అయోమయ పరిస్థితి ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చూడాలా మిగతా వాళ్ళని ఓదార్చాలా ఇక్కడ నిర్మాతగా బోల్డ్ అంతమంది పెద్ద యూనిట్ ఒక 2-3 గంటలు పనిచేస్తే ఈ సీన్ అయిపోతుంది నిర్మాత సేఫ్ అయిపోతాడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో 10 నిమిషాలు టైం తీసుకుని షూటింగే చేస్తాను ఎందుకంటే దీన్ని రివైవ్ చేయగలను నా భార్య చావు నేను రివైవ్ చేయలేను అది ఇక తిరిగిన లోకాలకు వెళ్ళిపోయింది అంటూ ఆయన షూటింగ్ దగ్గర ఉండి షూటింగ్ ఫినిష్ చేసి ఆ గంభీరంగా పెళ్ళికొడు దాన్ని చేసి ఆ తర్వాత ఆ కార్యక్రమాల కోసం ఆయన ఇంటికి వెళ్ళారు ఇది నిజంగా త్యాగం కాదా ఇది నిజంగా ఐరన్ మ్యాన్ కాదా ఇది సో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు నిజం చెప్పాలంటే ఈ సినీ పరిశ్రమలో మరొక అల్లు రామలింగయ్య గారు ఆయన తల్లి చనిపోయింది 3 రోజులు చిన్నదినం అయింది ఆయన గుండు గీసుకుని ఉన్నారు బాపు గారి అందాల రాముడు సినిమా షూటింగ్ వెళ్ళాలి నిజంగా వాళ్ళకి పిలిచిన వాళ్ళకి చాలా బాధగా ఉంది కానీ పెద్ద కాంబినేషన్ నాగేశ్వరరావు గారు మిగతా వాళ్ళందరూ కాంబినేషన్ ఆ కాంబినేషన్ ఫినిష్ చేస్తే కనుక ఆ నిర్మాతకి 2 లక్షల రూపాయలు కలిసి వస్తుంది ఏం చేయాలో తెలియట్లా భయం భయంగా అడిగారు తప్పదండి మన జీవితం సినిమాయే కదా వస్తాను అంటూ గుండెల నిండా విషాదం పెట్టుకుని ఆయన ముఖంలో హాస్యం పలికించారు తీత తీసేసిన తహసీల్దారు అనే పాత్రలు ఎంత అద్భుతంగా పోషించారు దాని వెనకాల ఎంత విషాదం ఉందన్నది తెలుసుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇది నేను చెప్పి ఉదాహరించిన నటీనటుల గురించే కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క డాన్సరు ప్రతి ఫైటరు ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో బాధలు పెట్టుకుని గుండెల నిండా విషాదం పెట్టుకుని ఒక్కొక్కసారి షూటింగ్ వచ్చి డైరెక్టర్ చెప్పగానే ఆ అరవటాలు కేకలు వేయటాలు సంతోషం వ్యక్తం చేయటాలు ఇవన్నీ జరుగుతుంటాయి.